నేను శ్వేత శివశ్వేత ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను మీరు చూసారు బట్ ఇప్పుడు బయట పీపుల్ని కలవడానికి వెళ్తున్నాను సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ఈవెంట్ కాదు జస్ట్ హైదరాబాద్లోనే ఒక చిన్న ప్లేస్లో ప్లాన్ చేసుకున్నాను పనులు సో ఆ స్టేడియంకి వెళ్తున్నాను అక్కడ నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అసలు ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి साउंड सिस्टम रेडी तुंदर स्पीड अप చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరు బాక్స్ వాళ్ళది రెడీ చేసుకుంటారు చేసుకొని మంచిగా చూడండి చూడండి ఇక్కడ దగ్గర ఇలా ప్లేట్ ఉంటుంది ఎవరు బాక్స్ వాళ్ళు దగ్గర దగ్గర 200 పేషెంట్ దాకా ముగ్గుల పోటీలో పాల్గొంటారు అన్ని కలర్స్ ఉన్నాయి ప్లేట్లో అన్ని బౌల్స్లలో కలర్స్ పెట్టిస్తా ఉన్నారు మీరు కలర్స్ అన్ని తీసుకొని మీ మీ బాక్సెస్ లల్లో మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్సెస్ లల్లోనే ఉండాలని చెప్పేసి దయచేసి మీ అందర్ని మరొక్కసారి కోరుతా ఉన్నాను ఎవరైనా బాక్సెస్ దొరకట్లేదు అనే వాళ్ళు ఉంటే గనక మా హనుమంత్ రెడ్డి కాక ఉంటాడు ఇక్కడ రైట్ సైడ్ లో బాలరెడ్డి గారు ఉంటారు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని మరి ఆ బాలరెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ బాక్సెస్ లో సైడ్స్ లో మీరు ఈ బాక్సెస్ లో ఫిల్ కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇది కాకుండా మీ మీ బాక్సెస్ ఏదైతే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అని ఉంది కదా ఆ బాక్సెస్ లలో మీరు అందరు నిల్చిన తర్వాత ఆర్పీస్ ఉన్నారు వాళ్ళు మీ పేర్లు మీ ఫోన్ నంబరు మీ బాక్స్ లో సీరియల్ అంటే 4 డివిజన్లకు సంబంధించిన 5 డివిజన్ సారీ నాచారం డివిజన్ కూడా ఉంది కాబట్టి 5 డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ప్రైజులు ఉంటాయి అట్లా 5 డివిజన్లకు మొత్తం 3x5 10 ఎలక్ట్రిసిటీ పార్క్స్ అసలు చెయ్యని డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదండి ఒకప్పుడు చెర్లపల్లి కానీ ఏదైనా కూడా ఒక మారుమూల గ్రామం లాగా ఉండేది ఈ రోజు హార్ట్ ఆఫ్ ద సిటీ లాగా మారిపోయాయి అన్ని సార్ కి స్వాగతం సుస్వాగతం మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా చాలా ఇష్టమైన పండుగ నాకు సంక్రాంతి అంటే ఇంకా ఇంట్లో చేస్తాండి ఇంటి ముందు చాలా కలర్ ముందు వేసుకుంటాము అన్నీ చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి కాబట్టి దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను ఒక
వీడియో కూడా చెప్తాము కూర్చుని ఈ సంక్రాంతి అయితే ఈరోజు ఒక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లు వస్తున్నాయి కదా ముగ్గురు మూడు ముగ్గుల ముందు ఫోటో దిగొచ్చు సంక్రాంతి అనగానే మీకు గుర్తొచ్చేదేంటి నాకైతే ఫస్ట్ ముగ్గులే మా పాప ముగ్గు వేయకపోతే అసలు ఊరుకోదు తర్వాత పైకి కైట్స్ ఎగరేసాము గారెలు నాటుకోడి కంపల్సరీ అవన్నీ వేసుకొని తింటాం మళ్ళీ ఇక తెల్లారికి మళ్ళీ ఒక ముగ్గు ఇక కాన్సెప్ట్ని బట్టి ముగ్గులు వేసుకుంటాము నేను మా పాప అపార్ట్మెంట్స్ మాది నేను ముగ్గు వేస్తే మా పాప కలర్స్ ఫీల్ చేస్తాను ఇక్కడ చాలా చాలా అందంగా ఉంది సంక్రాంతి పండుగ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పేరండి సౌజన్య చూద్దాము ఇంకా చాలా మంది వేస్తున్నారు కాబట్టి అక్కడ అమ్మాయి వచ్చింది దూడు బస్వన్ వచ్చాడు గో వచ్చింది అన్నీ ఉన్నాయి ఫోన్ వచ్చిందో బ్రో హలో ఈరోజు మనకి టెంట్ అమ్మాయి స్టార్ట్ చేయలేదా కాకపోతే అలాంటిది ఏం లేదా ఇక్కడ హెల్ప్ చేయడానికి మనకి రైట్ లేదే ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు ఇస్తుందా మరేంటి అలా హెల్ప్ చేయడానికి లేదు మరి చేయమంటావా ముగ్గుల పోటీకి వచ్చాము ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సో రాగిణి గారు శ్వేత నేను మీకు తెలుసు సో ఆ
గుంటూరు రామ్మోహన్ గారు మీ అందరి భోజనాలు అయిన తర్వాతనే గేట్ బయటికి పోవాలని చెప్పేసి దయచేసి మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే భోజనాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే పొద్దున 9 గంటల నుంచి మీరందరూ మా అక్క చెల్లెళ్ళకి నచ్చుకోండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకరి ముగ్గురు ఒకరు డిస్టర్బ్ చేయకండి. చెప్పినట్టు ముగ్గురు ఎవరు కూడా ముగ్గురు తొక్కకుండా అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ టెంట్ హౌస్ లో వాటర్ ఉన్నాయి. కొంచెం వచ్చి అందరు కూడా టెంట్ కింద టెంట్ ఉన్నది. టెంట్ కింద వాటర్ ఉన్నాయి. వాటర్ తాగి మళ్ళీ ఒక మీ డబ్బాలో మీరు నిలబడండి. వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ టెంట్ ఉన్నది. టెంట్ కింద వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. వచ్చి అందరు తాగండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ బాక్స్ ఎవరు ఉండొద్దండి. మొగలు ఉండొద్దు, లేడీస్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళ ముగ్గేసిన సుమారు 500 పైచిల్కు మంది అందరూ కూడా మరి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఎవరైనా కొంచెం ఎండ ఎక్కువ ఉంటే కనుక అక్కడ కుర్చీలు ఉన్నాయి. మరి ఇది అయిపోయేంత వరకు కొంచెం మంది నీళ్ళు తాగి ఆ కుర్చీలో కూర్చోవచ్చు. మరి టైమ్ అప్. అందరు కూడా ఎవరెవరు ముగ్గులు వేస్తూ ఉన్నారో టైమ్ అప్. అందరు ముగ్గులు కూడా వేసే వాళ్ళు ఆపేయాలి. ఆ ముగ్గులో మీ ట్రేస్ అన్ని కూడా తీసుకెళ్లి దయచేసి అక్కడ టేబుల్ దగ్గర పెట్టేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాలంటీర్స్ మీరు మీ జడ్జిమెంట్ని మీ పేపర్లలో క్షేమంగా తీసుకొని మరి ఇక్కడికి స్టేట్ దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డివిజన్ కి సంబంధించి 1, 2, 3 ప్రైజెస్, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజెస్ మాత్రమే రాసి రావాలి. మీ డివిజన్ సంబంధించిన వాళ్ళు కొంచెం దూరం దూరం కూడా ఉన్నారు కాబట్టి మీరు మొత్తం కూడా ఓడ ఒక రౌండ్ వేయండి. వాళ్ళు మిస్ అయిన వాళ్ళు అయితే ఓన్లీ ముగ్గు వేసిన వాళ్ళే ముగ్గు బాక్స్ లో ఉండాలి. మీరంతా గుంపు గుంపుగా ఉండకండి. ఎవరు బాక్స్ లో వాళ్ళు ఉండండి. నీళ్లు తాగేసి తొందరగా మేము ఈ బాక్స్ల దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అమ్మా మీకు ఇక్కడ ముగ్గులు వేస్తా ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్ లో. నాకు మీరు ఆపేసేయాలి అబ్బాయి. కొంచెం అమ్మాయికి చెప్పండి. అమ్మా అక్క మీరే
మీరు ఎంకా తిరిగి చూసారు ఇప్పుడే మీరు ఆపేసేయండి ఇంకా ముగ్గులు వేసిన వాళ్ళ ముగ్గులు వేసిన వాళ్ళందరూ ఆపేసేయాలి యాంకర్స్ అందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే జడ్జిమెంట్ అయిపోయిందా అజ్జన ఫోటోగ్రాఫర్ తప్ప ఎవరు ఉన్నారు భాస్కర్ మీరందరూ ఎందుకు మళ్ళీ మీరు వాళ్ళ తప్ప మీరు ఉండదు అన్నగా మేడం రండి సుభాశ్రీ గారు థర్డ్ ప్రైజ్ పార్వతి గారు కంగ్రాచులేషన్స్ అండి హప్సిగూడ డివిజన్ అందరూ ఇక్కడే ఉండండి గిఫ్ట్స్ తీసుకొని గ్రూప్ పిక్ అయిన తర్వాత వెళ్ళండి ప్లీజ్ వద్దండి ఒక్క మూడు డివిజన్లు సార్ ఫస్ట్ ప్రైజ్ శిరీష గారు డ్రైవర్ మాట్లాడుతున్నారు